మనది కాకపోతే ఊరంతా దేహమన్నారట అది సామెతే కానీ మన లౌకికవాదం పేరుతో ఉండేటువంటి ఇంటలెక్చువల్స్ అంటే లౌకికవాదం అనే దాని గురించి ఇప్పటికీ పదిసా వంద సార్లు ప్రస్తావించుకున్నట్టాం అసలు లౌకికవాదం అంటే ఏంటనే లౌకికవాదాన్ని ముసుగుగా వేసుకున్నటువంటి మేధావిత్వపు ముసుగులో ఉన్నటువంటి యాంటీ హిందుస్ లేదా హిందుత్వాన్ని ద్వేషించేటువంటి నాస్తిక హేతువాద లేదంటే ఇతరత్ర వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒక కొత్త తరహా ధోరణ ఎప్పుడూ కూడా హిందుత్వాన్ని కించిపరుస్తూ ఉంటుంటారు ఇతర మతాలలో అద్భుతాలు ఉన్నాయి అన్నటువంటి ప్రమోషన్ కూడా చేస్తుంటారు మతాల అతీతం అంటూనే మైనారిటీల బొజ్జగింపు మెజారిటీలనే వేధింపు అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకు ఆ గుర్తుంది రోహింగ్యాలు అనేటువంటి వాళ్ళు ప్రపంచమంతా సర్వనాశనం చేస్తూ అక్కడున్నటువంటి దేశాల చేత తిరస్కరించబడి చేత్కరించబడి చివరికి బౌద్ధం ఉన్నటువంటి దేశాలలో శాంతి కోరుకునేటువంటి వాళ్ళు అందరికీ షెల్టర్ ఇచ్చేటువంటి వాళ్ళు మయన్మార్ లాంటి వాళ్ళు కూడా తోసేసినటువంటి పరిస్థితి రోహింగ అక్కడ వాళ్ళు చేసినటువంటి హింస వాళ్ళు క్రమంగా భారతదేశంలోకి చొరబడి ఒక పశ్చిమ బెంగాల్ కావచ్చు ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు క్రమక్రమంగా పాగా వేసుకుంటే ఈవెన్ హైదరాబాద్ లాంటి చోట్లకు కూడా వచ్చి చేరారు బెంగళూరు లాంటి చోట్ల కూడా వచ్చి చేరారు అన్నటువంటి నిజం బయటపడినటువంటి నేపథ్యంలో వాళ్ళని వెనక్కి పంపించాలన్నటువంటి ప్రయత్నాన్ని భారతదేశంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ లాంటి మా మానవతావాదులు లేకపోతే మేధావులు వీళ్ళందరూ కూడా ఇది దుర్మార్గం ఎక్కడికి పోతారు వాళ్ళ బ్రతుకులు ఏంటని ఉపన్యాసాలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక్కసారి ప్రపంచాన్ని చూసొద్దాం మనం ప్రపంచంలో ఇది ఇక్కడ మనకు ఎక్కువగా ఈ హితబోధలు చేసేటువంటి వాళ్ళు వామపక్షాలు ఈ వామపక్షాల సొంత దేశం అయినటువంటి చైనా ఇప్పటికే అక్కడ మసీదులు ఆలయ ఆలయాలంటే ఎట్లాగూ లేవు అక్కడ మసీదులతో పాటుగా ఇతరత్ర ఏవైతే క్రైస్తవ ప్రార్థనా స్థలాలు కానీ చర్చిలు కానీ వీటన్నిట్లలో చాలా చోట్ల నిషేధించినటువంటి పరిస్థితి ఉంది అవి పక్కన పెడితే వాళ్ళు వాళ్ళకి ప్ర ప్రధానమైనటువంటి మనకు రో రోహింగ్యాస్ ఎట్లాగో ఉగిర్ ముస్లిమ్స్ అనేటువంటి వర్గం అక్కడ వాళ్ళకి ప్రధానమైనటువంటి సమస్య వాళ్ళు అనేక రకాలైనటువంటి హింసాకాండకు పాల్పడుతున్నారంటూ వాళ్ళ మీద చైనా ప్రభుత్వం సీరియస్గా స్పందిస్తుంది వాళ్ళ ప్రాంతాలలో ప్రార్థనా స్థలాలని నిషేధించడం అసలు ప్రార్థనలే చేయకుండా చేయడం కావచ్చు వాళ్ళని కేవలం బౌద్ధాన్ని అన్నా పాటించండి లేదంటే కనుక అసలు ఏం పాటించద్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్తూ వచ్చింది దీని మీద మొదట ప్రపంచంలో ఎక్కడా కూడా మనకు కూడా ఏ కొవ్వొత్తులు పట్టుకుని ఎవరు కూడా తిరగలేదు అయితే ఇట్లాంటి దాన్ని వాళ్ళని ఎవరినైతే అణచివేస్తున్నారో అట్లాంటి అణచివేతకి చైనా తీసుకుంటున్నటువంటి చర్యలకి సమర్థించిన వాళ్ళు ఎవరో తెలుసా సౌదీ అరేబియా ఖతార్ పాకిస్తాన్ ఒమన్ యునైటెడ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలస్తీనా అల్జీరియా ఇరాన్ ఇరాక్ ఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడు చైనా వాదనని సమర్థిస్తూ చైనా చేస్తున్నది కరెక్టే అని చెప్పేసి వాళ్ళ పాలసీ మీద వీళ్ళందరూ సంతకాలు కూడా చేశారు అన్నమాట అంటే మతం అనేటువంటి దాని ఆధారంగా ఎలాంటి అరాచకమైన చెయ్యొచ్చు ఎలాంటి తప్పులు చేసే వాళ్ళైనా ప్రోత్సహించవచ్చు అని ఆ మతాలకు సంబంధించిన దేశాలు కూడా భావించట్లేదు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి తెర వెనక నుండి కొన్ని దేశాలు సహకరించి ఉండొచ్చు కాక కానీ ఓపెన్గా ఎవరు సహకరించరు మన దేశంలో మాత్రమే ఉగ్రవాదానికి మతం ముద్ర వేసి ఇక్కడ కాపాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి మేధావి వర్గం ఉంది బాంబులు పేల్చే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి మనసులు చూడమని కోరేంతటి మేధావిత్వం వాళ్ళది ఉంది వాళ్ళ సంఖలో బాంబు పేలనంత వరకు ఈ దేశం అద్భుతమే వాళ్ళ దగ్గర పేలతే అసహనమే కాబట్టి దాని పర్యవసానంగా జరుగుతున్నటువంటి ప్రక్రియకి ఈ తాజా ఉదాహరణ వాళ్ళు మారతారంటే మారకపోవచ్చు మరింతగా బిగుకోవచ్చు కానీ కాలం మాత్రం వాస్తవాలని ప్రపంచానికి తెలియజేస్తుంది